అశ్రిత్ రాఘవ. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట లలిత ప్రియా కమలం, సినిమా రుద్రవీణ, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు కేజే యేసుదాస్ గారు మరియు చిత్ర గారు. ఆల్ ది బెస్ట్. నీకు సపోర్ట్ కి ఎవరు వస్తున్నారు? కీర్తన. కీర్తన, హాయ్ కీర్తన. ఆల్ ది బెస్ట్, బాగా పాడండి. థ్యాంక్ యూ సార్. లలిత ప్రియ కమలం తెరిసినది, కన్నుల కొలని ఆశ్రీత్. ఏమంటే ఇది కాంపిటీషన్ కదా, అలా ఏదైనా తప్పు జరిగినా నువ్వు కంటిన్యూ చేయాలి, ఆపేసి మళ్ళీ టేక్ చేస్తే అది మిగతా కంటెస్టెంట్స్కు ఇట్స్ నాట్ రైట్ కదా, ఇట్స్ నాట్ ఫేర్. సో ప్లీజ్ కంటిన్యూ ఆ ఫ్రేజ్. అది ఎండ్లో వస్తుంది, కరెక్టా? పాడదామా? ఇఫ్ యూ ఫర్గెట్ డోంట్ స్టాప్, ట్రై టు కంటిన్యూ. ఆల్ ది బెస్ట్. లలిత ప్రియ కమలం తెరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం మెరిసినది, కలసముగా ప్రతి నిమిషం అమృత కలసముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన రుదగుహరమిది లలిత ప్రియ కమలం తెరిసినది.
మహిమకారం ఈ పూజా కుసుమం మనసు చెలువపు గమనము వీణ పలికిన జిలివిలి గమకము కాలి మూగ నిలిచెను కాలము పూల పవనము వేసెను కాలము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగతించను ప్రేమవధం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తార కలిసి మనకు చేరుకుని వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది ఎంత అంత క్యాజువల్గా ఎలా పాడేస్తున్నావు, ఎంత కష్టమైన పాట నువ్వు, అంత అసలు అలవోకగా ఎలా పాడేస్తున్నావు, ఏ పాట ఇచ్చినా కూడా నువ్వు అసలు ఎలాగా సాధ్యం? ఎనీవేస్ బ్యూటిఫుల్, రాఘవ చక్కగా పాడావు నాయన. కానీ నువ్వు ఇలా తప్పులు చేసినప్పుడు ఆపేయకూడదు, నెక్స్ట్ టైం నుంచి మ్యూజిక్ ఆగదు, అది ఫుల్ సాంగ్ వెళ్ళిపోతుంటుంది, నువ్వు మళ్ళీ అక్కడే ట్రైన్ పట్టుకోవాలి. ఓకేనా? ఓకే. జడ్జెస్ ఎనీబడి? రాజా సార్ కు ఒక స్టాండింగ్ ఓవేషన్. లలిత ప్రియ కమలం, అన్బిలీవబుల్. ఇలాంటి ఎన్ని క్రియేషన్స్, ఎన్ని పాటలు, హిస్ మేడ్ ది ఇండస్ట్రీ సో రిచ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. ఎంత బాగా పాడారంటే, ఫర్ అ సెకండ్ కాంపిటీషన్ ఇవన్నీ వదిలేద్దాం. ఇద్దరు ఆర్టిస్ట్స్, సింగర్స్, ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్, సింగర్స్, ఈ వయసులో నీకు 10.5, వీడు 9.5 కదా, కీర్తన ఇస్ 11 కదా, అంతే 11, 9.5, ఏం ఎక్కువ తేడా లేదు. కానీ ఎలా పాడారంటే, అండ్ టు బి వెరీ ఆనెస్ట్, కీర్తన అను యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సాంగ్. ఆ గ్రేస్ ఆ రాగంలో అలా ఎలా, ఇది చాలా కష్టం ఈ పాట. ఐ రిమెంబర్ సార్ రాజాసార్ షోలో నేను చిత్రమ్మ పాడేటప్పుడు నాకు అంత భయం, ఈ పాట ఎలా, హౌ డు యూ సింగ్ ఇట్, అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. చాలా బాగా పాడు. అండ్ ఆశ్రిత్, ఆ సెకండ్ చరణం ఎండ్లో నువ్వు సిక్సర్ కొట్టావరా, ద వే ఆ చరణం, అది చాలా కష్టం. కదా చాలా కష్టం, నువ్వు అలా జాలిగా పాడేసావు, అది ఇంకా సార్ విందాం, ఎంత బాగా పాడావు. అండ్ ఈవెన్ ద ఎండ్ ఎంత హాయిగా పాడేసావురా ఆశ్రిత్, నీలో ఉన్న ఆ సంస్కారం చాలా బాగా తెలుస్తుంది. ఆ చరణ ఎండ్ పాడదా విను, తర్వాత అది పాడు, లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని, లలిత ప్రియ కమలం అంటుందా, అది లలిత అంటుందా, లలిత ప్రియ కమలం. ఓకే, బట్ అది అది ఒక చోట ఇంకోసారి వినేసి కరెక్ట్ చేసుకో. కానీ వాట్ టాలెంట్ వీ హ్యావ్ ఇన్ పాడుతా తీయగా కార్యక్రమం ఇంత ఇంత పాపులర్ అయిందంటే దానికి ఒకే కారణం మన పిల్లలు, మీరు పాడే విధానం. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ ప్రౌడ్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సునీత గారు, అద్భుతంగా ఉంది నాన్న, అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆ లలితాదేవిని ప్రత్యక్షంగా కొలిచినంత గొప్పగా పాడేవమ్మా నువ్వు. ముఖ్యంగా మన సినిమా పాటల్లో రాగాన్ని బేస్ చేసుకొని రాగంలో ఉన్నటువంటి స్వరాలని స్వరాక్షరాలని మార్చకుండా, అంటే అన్య స్వరాలేమి రాకుండా, సినిమాటిక్ అన్న మాట వాడతాం కదా, అలా కాకుండా స్వచ్ఛంగా అదే రాగంలో ఉండేలా రాజాగారు ఎన్ని అద్భుతమైన పాటలు చేశారు. అన్యస్వరం ఒక్కటే కనిపించదు, వినిపించదు మనకి. బా ఎంత బాగుందో నాన్న. అశ్రిత్, యువర్ కమ్ బ్యాక్ ఇస్ వెరీ 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 ఇన్స్పైరింగ్.
అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత సైకలాజికల్లీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో అటువంటి చిన్న చిన్న విషయాలు పిల్లలకి ఎస్పెషలీ నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఆ తర్వాత కంటిన్యూ చేసిన విధానం నువ్వు ఎక్కడా మర్చిపోకుండా మళ్ళీ అదే గమకం నువ్వు ఎలా పాడతావా అని నేను కొంచెం కంగారు పడ్డాను. కానీ ఆ తర్వాత ఒక ఛాలెంజ్ని తీసుకొని నువ్వు పాట మొత్తం అద్భుతంగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. దానికి నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి శృతిలో, అది నీకు ఊపిరి నిలబడకపోవడం వల్ల వచ్చినటువంటివి, అవి కూడా సరి చేసుకుంటే ఇంకా చాలా మంచి సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయి పరిపూర్ణంగా నీకు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు నాకు లలిత అమ్మవారిలానే కనిపించావు తల్లి, నేను అంతకుమించి ఏం చెప్పలేను. ఆ రాగం నీలో ఆవహించి నీ చేత ఆ పాట పాడించిందా అన్నట్టుంది. థ్యాంక్ యూ. అదృష్టం ఈ పాట నీ నోట వింటా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. పిల్లలు థ్యాంక్ యూ సో వెరీ మచ్. వెళ్ళి కూర్చోండి. వెల్ డన్.